నమస్తే. ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. నేను పుట్టిన నేల, నన్ను కన్న దేశం, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు వందనం సమర్పిస్తూ ఇంటింటి నుండి మట్టిని సేకరించే కార్యక్రమానికి పట్టణ బీజేపీ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ రోజు గాంధీనగర్ హనుమాన్ దేవాలయంలో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రతి ఇంటింటికి వెళ్లి కలశంలో మట్టిని సేకరించారు. ఇట్టి సేకరణ గాంధీనగర్, శివనగర్, సుందరయ్య నగర్, బీవై నగర్ లో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత అమృత మహోత్సవంలో భాగంగా నా దేశం నా మట్టి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను గుర్తు చేసుకుని వారికి అంకితం ఇచ్చే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన మట్టి బిడ్డల్ని మనం గౌరవించుకోవాలని, వారి కోసం ఢిల్లీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ఫూర్తిలో ఈ మట్టితో చెట్లు పెంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యనగంటి నరేష్, కొండా నరేష్, పార్లమెంటు జాయింట్ కన్వీనర్ ఆడపు రవీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగ్గిశెట్టి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపోయిన గోపి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాల ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి మేరీ మాటి మేరా దేశ్, నా దేశం నా మట్టి, భారతదేశంకు స్వతంత్రం కోసానికి లేకపోతే యుద్ధాలు జరిగినటువంటి కాలంలో చాలామంది అమరులైనటువంటి అమర వీరులకు స్మృత్యర్థం ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని ప్రధాని పిలుపు మేరకు సిరిసిల్ల పట్టణంలో అందరం కలిసి చేస్తా ఉన్నాం. పార్టీలకు అతీతంగా చాలామంది పెద్దలు ఈ కార్యక్రమానికి, మహిళలు అందరూ హాజరు కావడం జరిగింది. మొత్తం భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలు, దాదాపు 7500 కలశాలు ప్రతి ఇల్లు గ్రామ గ్రామం తిరిగి ఈ యొక్క మట్టిని, ప్రతి ఇంటి నుంచి మట్టిని సేకరించి ఆ మట్టిని మండల స్థాయి, అలాగే అక్కడి నుండి జిల్లా స్థాయి ఈ కలశాలను తీసుకొని మరి రాష్ట్రం నుంచి అన్ని రాష్ట్రాలు ఆ మట్టిని సేకరించి ఢిల్లీలో ఉన్నటువంటి ఈ అమర వీరుల స్మారకార్థం నిర్మించినటువంటి ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ ఒక స్మారక స్తూపాన్ని, వీళ్ళు ఒక స్ఫూర్త్యర్థం మొత్తం భారతదేశం ఏకీకృతం, భారతదేశం అంతా ఒకటే అన్నటువంటి ఒక నినాదాన్ని తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ సిరిసిల్లలో ఈ మట్టి సేకరణ కళాశాల ద్వారా జరుగుతుంది. దీన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయం అక్కడి నుంచి ఢిల్లీ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ రకంగా మనం అందరం కలిసి ఏకీకృతమై దేశమంతా ఒకటే అన్నటువంటి భావనతోని మనం అందరం ఉన్నాం. మరి ఈ దిశలో అందరు కలిసికట్టుగా ఉండాలని మనం చేస్తూ, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన దేశం మన మట్టి, నా దేశం నా మట్టి అనే ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. భారతీయులు అందరం ఒకటే అని తెలియజెప్పే కార్యక్రమం ఇది. పార్టీల రహితంగా అందరం కలిసికట్టుగా చేస్తున్న కార్యక్రమం. జాతీయ జెండా పట్టుకొని జై శ్రీరామ్ అంటూ ముందుకు వెళ్తూ ఇంటి నుంచి మట్టి సేకరణ చేసి దాన్ని ప్రతి మన జిల్లాలో ఉన్న ప్రతి గ్రామం నుంచి వచ్చిన మట్టిని జిల్లా కేంద్రంలో 75 చెట్లు నాటడానికి ఉపయోగిస్తూ మిగతా మట్టిని రాష్ట్ర పార్టీకి, అక్కడి నుండి ఢిల్లీకి, మన దేశ రాజధాని ఢిల్లీకి పంపించి అక్కడ స్మృతి వనం అని ఒకటి తయారు చేసి 75 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా అక్కడ ఒక చెట్లు నాటే కార్యక్రమం ఉంది. దానికి భారతదేశం నలుమూలల నుండి మట్టి సేకరణ జరిగి అక్కడికి వెళ్తుంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు సిరిసిల్లలో గాంధీనగర్ హనుమాన్ టెంపుల్ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన వంగ మల్లారెడ్డి జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చినందుకు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలుపుతున్నామన్నారు. ఎన్నికల తరుణంలో పార్టీ బాధ్యతలు అప్పగించినందున అభ్యర్థి గెలుపు కోసం మల్లారెడ్డి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్య లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డి అనకు కిసాన్ సెల్ జిల్లా అధికార ప్రధాన కార్యదర్శి ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు మేము శాల్వతో సన్మానం చేసి ఆ బాధ్యతలు అన్నకు అప్పగించడం జరిగింది. అన్న పదవికి న్యాయం చేస్తాడని ఆ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి అన్న ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ పదవి మీ కొనసాగించుకుంటూ పార్టీకి ముందంజలో ఉండి పనిచేయాలని ఈ
కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కార్యకర్తలందరికి నా యొక్క ధన్యవాదాలు. విశాఖ నగర గ్రామానికి చెందినటువంటి వంద మల్లారెడ్డిని జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నియమనం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదొక శుభ సూచకం. నిన్న ఎలక్షన్ కోడ్ కూసింది నిన్న మధ్యాహ్నం. ఈ రోజు నుంచి ఇక్కడ మల్లారెడ్డి సన్మానం చేసి ఈ రోజు నుంచి వారి వారి గ్రామాల్లో కూడా ప్రచారం చేసుకోవడానికి ఈ రోజు నుంచి సమయం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి. ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళ వాళ్ళ గ్రామంలో కూడా బూత్ లెవెల్లో కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుతూ పెద్దలు మల్లారెడ్డి గారిని కూడా పూర్తి స్థాయిలో కూడా వారు బాధ్యతలు చేపట్టిన ఇంకా ఇప్పటికే కష్టపడుతున్నారు ఇంకా ఎక్కువ స్థాయిలో కూడా కష్టపడి పార్టీ కోసం పనిచేయాలని చెప్పి కోరుతూ అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని బహుజన లెఫ్ట్ ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం మీదట నిరసన వ్యక్తం చేశారు. గంభీరావుపేట మండల తహసీల్దార్కి వినతి పత్రం అందజేసిన అనంతరం బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఆంజనేయులు మాట్లాడుతూ ఎంపీపీ జడ్పీటీసీ ఎంపీటీసీలు బీఆర్ఎస్ నాయకులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని ఇప్పటి వరకు మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రీ ఎంక్వైరీ చేసి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు గూడు లేని వంటి వారికి రెండు పడకల గదులు ఇంటిని నిర్మాణం చేసి ఇస్తామని 9 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదన్నారు. అనూరులకు కేటాయించడం ఇంతవరకు సాధ్యమనేది కూడా గ్రామ గంభీరావుపేట గ్రామ ప్రజలుగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీపీ జడ్పీటీసీ కళ్ళు తెరిచి ప్రజలకు న్యాయం జరగాలని ముందుగా రావాలని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడైతే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా వీళ్ళు మీకు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసినలే, ఇందులో కూడా మీ కార్యకర్తలుగా ఉన్నలే, కాబట్టి వాళ్ళని గుర్తించి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లో అవకాశం కల్పించాలి. ఇప్పుడు అనర్హులు అయితే డబుల్ బెడ్రూమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భూమి కానీ జాగలు కానీ ఇల్లు కానీ ఉన్న వాళ్ళైతే తక్షణమే మాకు ఏమి లేదన్నట్టుగా ఎంఆర్ఓ గారికి రాతపూర్వకంగా రాసి సంతకం చేయాలి. ఒకవేళ ఉంటే వాటి పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ గారు జప్తు చేయడానికి ఈ ప్రభుత్వానికి ఆ అధికారం ఉన్నది. మరి పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన బాధ్యత కూడా ఎంఆర్ఓ గారికి ఉన్నది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి సర్వే చేయడం సాధ్యం కాదని ఎంఆర్ఓ చెప్తా ఉన్నాడు. మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి నిల్వకున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు 38 ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఆ 38 డబుల్ బెడ్రూమ్లు కూడా ఎవరికి పంపింగ్ చేయదు, ఎవరికి ఎంపిక చేయకూడదు, ఎవరికి కూడా పట్టా కూడా ఇవ్వద్దని కూడా మేము నిర్వాహకుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ డబుల్ బెడ్రూమ్లు మాకు పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మాకు 38 ఇండ్లు చూపించాల్సిన బాధ్యత ఎంఆర్ఓ గారిది బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన్ని పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ గారు పూర్తిగా విచారంగా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా వీటి మీద మేము నిర్వహిస్తామని కూడా మా అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు కూడా ఈ ఎంఆర్ఓ మాట మీద ఉండడానికి కూడా పూర్తి స్థాయిలో అందరం కూడా నమ్ముతూ ఉన్నాం. ఇప్పుడు ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత 38 ఇల్లు చూపించిన తర్వాత అందులో ఎవరైతే భూమి ఆస్తులు ఉన్న వాళ్ళను వాళ్ళని తొలగించి నిరుపేదలను డబుల్ బెడ్రూమ్లో అవకాశంగా పంపించడానికి పూర్తిగా బాధ్యత వహించాల్సిందిగా ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. ఒకవేళ ఇల్లు కానీ భూమి కానీ స్థలం ఉన్నవాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఉంటే అక్కడ బీడు పడిపోతుంది కాబట్టి అది నిరుపేదలకే పూర్తిగా ఇవ్వాల్సిన బాధ్యత ఎంఆర్ఓ గారికి పూర్తి బాధ్యత ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్నటి రోజు బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డిమల్ల భాను తీవ్రంగా ఖండించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిన్నటి రోజు కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇచ్చిన మాటపై నిలబడే సోనియా గాంధీపై అవాకులు చెవాకులు పేరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మాట ఇచ్చిన వెంటనే తెలంగాణ ప్రకటించింది, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హితో పలికారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను తప్పకుండా అమలు చేస్తుందని పక్క రాష్ట్రం కర్ణాటకలో ఇప్పటికే అమలవుతున్నాయని గుర్తు చేశారు. ఇంకోసారి ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జిందం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రోహిత్ నాయక్, అసెంబ్లీ కార్యదర్శి ఆకిన సతీష్, పట్టణ కార్యదర్శి గురం సతీష్, పట్టణ కార్యదర్శి జడల రాజు, శ్రీనివాస్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.
कांग्रेस पार्टी तेलंगाना इलागैदा इच्चिंदो मोन्नटी सेप्टेंबर 17 तारीख नाडु तल्ली सोनिया गांधी गारु तुक्कुगूड सभलो 6 ग्यारंटीस आपन्न अभयस्थं किंद प्रकटिंचडं जरिगिंदि। वाटिनी मेमु कर्नाटक तरहालो एट्लैतो 5 ग्यारंटीस कर्नाटकलो अमलु चेस्तुर्रो ఆ విధంగానే తల్లి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీస్ ఇది మొదటి క్యాబినెట్ లో తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంబడనే మొదటి క్యాబినెట్ లో సంతకం చేసి ఆ 6 గ్యారెంటీస్ ని తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది। అలాగే టిఆర్ఎస్ యువజన విభాగాన్ని టిఆర్ఎస్ యువజన విభాగాన్ని నేను హెచ్చరిస్తున్నా, మీరు 2018 సంవత్సరంలో ఇస్తానటువంటి నిరుద్యోగ వృద్ధి 3016 సంగతి గురించి మాట్లాడరేం, అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దైతే దాని గురించి మాట్లాడరు, అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అవకతవక జరుగుతే 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటూ మాట్లాడరు, డిఎస్సి నోటిఫికేషన్ 13,000 ఉద్యోగాల గురించి మాట్లాడరు, కానీ 6 గ్యారెంటీస్ గురించి మీరు మాట్లాడే హక్కు ఉండదా మీకు? కాంగ్రెస్ పార్టీ వచ్చిన 6 నెలల్లో 6 ముఖ్యమంత్రులు మార్తానని ఇన మాట్లాడడం జరిగింది। రాజస్థాన్ లో మార్చిరా, ఛత్తీస్‌గఢ్ లో మార్చిరా, 5 సంవత్సరాలు సిద్ధరామయ్య గారు అపౌర్వమైనటువంటి పాలన చేస్తే మళ్ళీ సిద్ధరామయ్య గారిని కర్ణాటకలో ముఖ్యమంత్రి చేయడం జరిగింది। కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులను ముఖ్యమంత్రి చేసింది। 6 నెలల్లో 6గురు ముఖ్యమంత్రులు మార్తారని చెప్పడం మీ అవివేకానికి నేను రిట్స్ పెడుతున్నా। మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రజల దగ్గరికి పోత తెలుస్తది, ఎలక్షన్ల తిరుగుతా తెలుస్తుంది, ఎక్కడెక్కడైతే మీ ఎమ్మెల్యేలు నిరోజకవర్గాల్లో తిరుగుతే తరిమి 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 కొడుతున్నారు, రానున్న రోజుల్లో ఎలక్షన్లో తెలుస్తుంది మీరు తిరిగే క్యాంపెయినింగ్ బట్టి ప్రజల వ్యతిరేకత ఎంత ఉన్నదో మీ మీద మీకు తెలుస్తుంది। అట్లనే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా, మా కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులపై మా మేము ఇచ్చే గ్యారెంటీలపై మీరు మల్లో తాప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని యువజన కాంగ్రెస్ తరపున హెచ్చరిస్తున్నాం। తంగళపల్లి మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కావాలని మండల బిఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు। తంగళపల్లి మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కావాలని, అలాగే మంత్రి కేటీఆర్ భారీ మెజార్టీతో గెలవాలని 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ పూజా కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానసరాజు, ఎంపీటీసీలు కోడి అంతయ్య, కుంటయ్య, ప్యాక్స్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి, ఏఎంసీ డైరెక్టర్ సద్దారోజా, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ బండి జగన్, వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు। తంగళపల్లి మండల కేంద్రంలో హనుమాన్ దేవాలయం వద్ద మన ఎంపీపీ పడిగల మానస రాజు గారి ఆధ్వర్యంలో 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది। మన కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కావాలని, మన కేటీఆర్ గారు లక్ష మేయర్ తోటి గెలవాలని మన తంగళపల్లి గ్రామ టిఆర్ఎస్ నాయకులందరి సమక్షంలో మరి ప్రత్యేకంగా మన ఎంపీపీ మానస రాజు గారు మరి ఈ 108 కొబ్బరికాయలు తెప్పించి కొట్టడం జరిగింది। మరి అదే విధంగా పూజలు నిర్వహించడం జరిగింది। మరి తంగళపల్లి గ్రామంలో గాని మండలంలో గాని ఈసారి అత్యధిక మెజారిటీ మరి కేటీఆర్ గారికి తీసుకొచ్చి మరి అందరం కష్టపడి మరి అందరం ఐక్యంగా ఉండి మరి అత్యధిక మెజార్ తోటి కేటీఆర్ గెలుపిస్తామని, కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడని మేము ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేస్తున్నాం। మండల కేంద్రంలోని తంగళపల్లి గ్రామంలోని బీఆర్ఎస్ మరి గౌరవనీయులు పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే మళ్ళా ఎమ్మెల్యేగా కావాలని, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని హనుమాన్ దేవాలయంలో మరి ప్రత్యేక పూజలు, 108 కొబ్బరికాయలు
మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కలిసి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మరి ఈరోజు నిన్ననే నోటిఫికేషన్ విడుదలైంది. మరి నవంబర్ 30న మరి ఎలక్షన్లు ఉన్నాయి, మరి డిసెంబర్ 3న మరి రిజల్ట్ ఉన్నాయి. కాబట్టి తంగలపల్లి గ్రామం నుండి కానీ, తంగలపల్లి మండలం నుండి కానీ మన కేటీఆర్ గారిని భారీ మెజార్టీతోని గెలిపించుకుందాము. మరొకసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాము. మరి ఎన్నో ఇటు సంక్షేమ పథకాలు కానీ అటు అభివృద్ధి కానీ ప్రతి గడప గడపకు ఈరోజు అందుతున్న తరుణం. మరి మళ్ళొకసారి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని గెలిపించుకొని మరి మళ్ళా మన తంగలపల్లి మండలాన్ని గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసుకునే దిశగా ముందుకెళ్దామని తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈరోజు మరి ఈరోజు నుంచే ఎలక్షన్ల ప్రచారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మరి అందరు కలిసికట్టుగా ఉండి మరి కేటీఆర్ గారికి భారీ మెజార్టీ మన మండలం నుండి కానీ నియోజకవర్గం నుండి 100,000 మెజార్టీని ఇచ్చి మరి ఒక గిఫ్ట్గా పంపిద్దామని తెలియజేస్తూ, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. జై తెలంగాణ. ఇల్లంతకొండ మండలం రేపాక గ్రామంలో ఈరోజు రాజక సంఘం ఎన్నికలు నిర్వహించారు. రాజకొండ శ్రీనివాస్ రెండోసారి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన శ్రీనివాస్ మాట్లాడుతూ, నాపై ఎంత నమ్మకాన్ని ఉంచి నన్ను రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతతో మన సంఘాన్ని బలోపేతం చేసి అభివృద్ధి చేస్తానని, నాకు సహకారాన్ని అందించిన నా రాజక సంఘం అన్నదమ్ములకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజకొండ అనిల్ కుమార్, రమేష్, వెంకన్న, కనకయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తరపున ఇప్పటి వరకు 2 సంవత్సరాలు 3 సంవత్సరం నడుస్తుంది. అంతకుముందు 2 పేరెంట్లు వేయరు. ఈసారి ఈ పేరెంట్ను 2వ సారి ఏనుకోవడం జరిగింది. ఏ పని అయినా ముందుండి నడిపిస్తాడని మేము అందరం మంచిగా అనిపించింది. కాబట్టి మళ్ళా 2వ సారి ఏనుకున్నాం. మాకు కూడా ఏ పని అయినా ఆటంకం లేకుండా ఆయన జరిపిస్తాడని 2వ సారి ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు రేపాక గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో కొత్తగా ప్రెసిడెంట్ను ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా నన్ను ఈరోజు అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు వారికి అందరికీ మా సంఘం పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ప్రతి విషయంలో కూడా ముందుండి మా సంఘాన్ని ముందంజలో నడిపిస్తానని వీరందరి సమక్షంలో నేను చెప్పడం జరుగుతుంది. నన్ను ఎన్నుకున్నందుకు వీరందరికీ మా రేపాక రజక సంఘం 2వ సారి ఎన్నుకోవడం జరిగింది. వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను గడప గడపకు వెళ్లి ప్రచారానికి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాళ్లపేట గాంధీనగర్ గ్రామంలో గడప గడపకి కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే సమన్యాయం దక్కుతుందన్నారు. ఈ బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో దగా మోసాలు తప్ప చేసిందేమీ లేదన్నారు. అలాగే పుట్టబోయే పాపకు 150,000 రూపాయలు అప్పు చేసి పెట్టారని అన్నారు. దళిత సీఎం లేడు, దళితులకు 3 ఎకరాల భూమి లేదు, దళిత బంధు కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు అందుతుంది అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. అలాగే పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తూ వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తాం, కౌలు రైతులకు 15,000 రూపాయల, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఏటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, యూత్ ప్రధాన కార్యదర్శి మునిగేలరాజు, లక్ష్మీరాజం, నేరాల సరసింగం, సుద్దాల శ్రీను, ప్రతాప్ రెడ్డి, రైతు సెల్ అధ్యక్షుడు పొన్నాల పరశురాం, వెంకట్రెడ్డి, మహిళా అధ్యక్షురాలు హారికారెడ్డి, సరిత, మందటి తిరుపతి యాదవ్, ఎస్ఈసెల్ అధ్యక్షుడు నాగరాజు, ఎన్ఎస్యుఏ అధ్యక్షుడు సాయి ప్రసాద్, మైనార్టీ అధ్యక్షుడు ఇక్బాల్, బాబు అలీ, బాలసాని శ్రీనివాస్ గౌడ్, బలరాం గౌడ్ శ్రీనివాస్, గుగ్గిళ్ళ భరత్ గౌడ్, ఆరేపల్లి బాలు, చిలుక శ్రీను, శామ్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండలం రాళ్లపేట గాంధీనగర్ గ్రామాల ప్రజల్ని ఉద్దేశించి కాంగ్రెసు ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీ పథకాలను ప్రతి మహిళకి, ప్రతి రైతు సోదరునికి, ప్రతి విద్యార్థికి వివరిస్తూ కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రతి ఇంటిలో తిరగడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క 6 గ్యారంటీ పథకాలుగా
మన కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి పథకాలను ప్రతి వ్యక్తికి మంచి వినయపూర్తిగా వివరిస్తూ మరి ప్రతి మహిళకి 500కే సిలిండరు ప్రతి మహిళకి 2500 పెన్షన్ మరి గృహజ్యోతి కింద 2200 యూనిట్లు వస్తున్నటువంటి కరెంట్ బిల్లు కూడా ఫ్రీగా మరి మహిళ ఏదైనా గ్రామానికి వెళ్ళేటప్పుడు బస్సు సౌకర్యం కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి కొన్ని మంచి పథకాలను గ్యారంటీగా ఇచ్చే పథకాలను ఈరోజు ప్రజలందరికీ వివరించడం జరిగింది. ఇందుకు గాను మన ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెసీ శ్రేణులందరూ పాల్గొని ఈ యొక్క రాళ్ళపేట మరి గాంధీనగర్ ప్రజలకు ఉద్దేశించి అన్ని పథకాలను వివరించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.